ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ వస్తుంది, దాని తర్వాత ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ అనే నోటిఫికేషన్ ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ ఏదైనా న్యూ వీడియో పెడితే కనుక మీ యొక్క మొబైల్కి అనేది నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనకు బైజూస్ దర్ లెర్నింగ్ యాప్ నుండి అయితే ఒక బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ జాబ్ రోల్స్ కోసం అయితే వీళ్ళు హైరింగ్ చేసుకోవడానికి ఒక మన జాబ్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు తెలుగు బేస్డ్ జాబ్స్ అన్నమాట. బీడీఏ జాబ్ రోల్ కోసం అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు సిక్స్ వీక్స్ అయితే ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ ట్రైనింగ్ తర్వాత మనకు పర్మనెంట్ జాబ్ రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో యొక్క మీ ప్రజెంట్ ఉన్న మీ యొక్క మొబైల్ ద్వారానైతే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా డైరెక్ట్ మనకు బైజూస్ వెబ్సైట్ పోర్టల్ నుండి అయితే మనకు ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అనేది కూడా రావడం అయితే జరిగిందనమాట. సో కెరీర్ ఎట్ బైజూస్ నుండి అయితే మనకు ఈ యొక్క డీటెయిల్స్ అనేది కూడా రావడం అయితే జరిగింది. సో ఈ యొక్క బైజూస్లో ఉన్న బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేటీ ఉన్న జాబ్ రోల్ కోసం దానికి సంబంధించిన వివరాలు వచ్చేసి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇంతకన్నా ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఒక లైక్ అయితే చేయండి. సో మనకు రోల్ అండ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే, సో మనకు బైజూస్ వాళ్ళు వచ్చేసి వరల్డ్ మోస్ట్ వాల్యుబుల్ ఎడ్యుటెక్ కంపెనీ అన్నమాట ఇది. సో దీంట్లో వచ్చేసి మనకు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో 1 to 12th కావచ్చు, ప్లస్ దాంతోపాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ జేఈ నీట్ క్యాట్ అండ్ ఐఏఎస్ సంబంధించిన కోచింగ్, దానికి సంబంధించిన క్లాసెస్ అనేది ఒక బైజూస్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకు దీంట్లో బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే జాబ్ రోల్స్ కోసం అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారన్నమాట. అయితే మనకు అప్లికేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మీ దగ్గర నుండి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అదేవిధంగా ఇండియన్ ఎడ్యుకేషన్ సెక్టర్ నుండి డీప్ అండర్స్టాండింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. దాంతోపాటు ఇంట్రెస్టింగ్ మెంటరింగ్ అండ్ గైడ్లైన్స్ స్టూడెంట్స్, స్టూడెంట్స్కి ఎవరైతే ఎడ్యుకేషన్ పర్పస్లో గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే తప్పకుండా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. దాంతోపాటు మనకు గుడ్ ఇంటర్ పర్సనల్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది కూడా మీ దగ్గర నుండి అయితే వీళ్ళు చూడడం అయితే కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. సో అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి, సో ఈ యొక్క జాబ్స్కి మనం అప్లై చేయాలంటే మినిమం వచ్చేసి గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అది కూడా బిఫోర్ 2022 ముందుల కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్ అనేది కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ట్రైనింగ్ విషయానికి వస్తే, ఆల్ ఇంటర్వ్యూ సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది అప్లికెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద అయితే మీరు సెలెక్ట్ అయితే అవుతారన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు 2 stages ద్వారా అయితే వర్క్ అనేది కూడా డివైడ్ చేసి కూడా మనకు వర్క్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి stage 1 వచ్చేసి సెంటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నమాట, సిఆర్టీ. సో మీకు 2 months వీక్ డ్యూరేషన్లో అయితే ఉంటుంది. లొకేషన్ ఎక్కడ వచ్చేసి ఎట్ ఆఫీస్ లొకేషన్ ఇన్ ప్రజెంట్. సో మీకు 2 weeks అయితే ఫస్ట్ సిఆర్టీ వీక్స్ అయితే మనకు ట్రైనింగ్స్ అనేది కూడా ఉండడం అయితే జరుగుతుంది. దాని తర్వాత stage 2 వచ్చేసి ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. ఓటీచీ కింద 4 weeks అయితే మీకు డ్యూరేషన్ ఉంటుంది. లొకేషన్ వచ్చేసి విజువల్ అన్నమాట. సో ఐ థింక్ మీరు ఆన్లైన్ ద్వారా అనేది ఒక 6 months అనేది కూడా కంప్లీట్ అయితే చేయొచ్చు అన్నమాట. సో మనకు స్టైఫండ్ శాలరీ విషయానికి వస్తే, మనకు ఫస్ట్ వచ్చేసి మీకు ట్రైనింగ్లో 30,000 వరకు అయితే పే చేస్తారన్నమాట. దాని తర్వాత మనకు ఫుల్ టైం అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో బీడీఏ పోస్ట్ క్వాలిఫికేషన్ ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకు 9 lakhs ఫర్ ఆనం వరకు కూడా శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. 6 lakhs ఫిక్స్డ్ శాలరీ పే ప్లస్ 3 lakhs పర్ఫార్మెన్స్ పే అయితే ఉంటుంది. డైరెక్ట్ మీకు మనీ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది అన్నమాట. లేకపోతే సెంటర్ సేల్స్ డైరెక్ట్ సేల్స్కి వచ్చేసి ఈ శాలరీ వస్తుంది. అదేవిధంగా సెంటర్ సేల్స్కి వచ్చేసి మనకు 8.5 lakhs ఫర్ ఆనం వరకు కూడా శాలరీ వస్తుంది. దాంతోపాటు ఇన్సైడ్ సేల్స్ వచ్చేసి 8 lakhs ఫర్ ఆనం వరకు అయితే మనకు శాలరీ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. సో బేసిక్గా బేసిక్ శాలరీ వచ్చేసి మనకు 6 lakhs ఫర్ ఆనం వరకు కూడా బేసిక్ శాలరీ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ద జాబ్ రోల్ దట్ క్యాండిడేట్ విల్ బీ ఆఫర్డ్ డిపెండ్స్ ఆన్ పర్ఫార్మెన్స్ ఇన్ ది ఇంటర్వ్యూ. సో ఇక్కడ 3 job roles ఉన్నాయి కదా మనకు. సో డైరెక్ట్, సెంటర్, ఇన్సైడ్ అని. సో మీరు ఇంటర్వ్యూలో ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తారో దాన్ని బేస్ చేసుకుని దాంట్లో ఈ ఉన్న 3 job roles ఏదో ఒక జాబ్ రోల్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దానికి జాబ్ రోల్కి సంబంధించిన శాలరీ అనేది కూడా మనకు పే అయితే చేశారన్నమాట. సో మనం ఎలా అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్ byjuscareer.com అయితే మనం వెళ్ళి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన అప్లై లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.